నమస్కారం, వాజి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు చూద్దాం. కొమరాడు మండలం గంగరాయి వలసలో గ్రామ సచివాలయంను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, ప్రజల వద్దకు పాలన నేరుగా వెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కలెక్టర్ సమక్షంలో హాట్గా సాగిరి కార్పొరేషన్ రివ్యూ, చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఏకరువు పెట్టుకున్న కాంట్రాక్టర్లు. పైడి తెల్లమ్మ ఉత్సవాల బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీస్ యంత్రాంగం, చదురుగుడి నుంచి కోట వరకు పరిశీలన చేసిన ఎస్పీ రాజకుమారి. వివరాల్లోకి వెళ్తే, విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం గంగరాయి వలస గ్రామంలో ఈరోజు డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి సచివాలయం ప్రారంభించారు. ప్రజల వద్దకు పరిపాలన అని సభాముఖాన తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఏ విధమైన సేవలు పొందాలన్నా సచివాలయం నుంచి నేరుగా ప్రభుత్వానికి అందుతుంది, అందిన 72 గంటల్లోనే మీ పని పరిష్కారం చేస్తారని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన భరోసా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగనన్నకి, మీకు సచివాలయ రూపంలో మీ దగ్గర నుంచే పరిపాలన కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మీరు రెండు కళ్ళు లాంటివారని, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పరిపాలన చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. ఎటువంటి సంక్షేమ కార్యక్రమం కావాలన్నా ఏ ఇబ్బంది ఉన్నా మండల ఆఫీస్కి వెళ్ళాలి. మండల ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో వెళ్తే, అక్కడికి వెళ్ళిన వెంటనే పనులైనటువంటి సందర్భాలు చాలా తక్కువ. ఒకరోజు వెళ్తాం, 2 రోజులు వెళ్తాం, 1 వారం రోజులు వెళ్తారు, 10 రోజులు వెళ్ళినా కూడా పనులు అవ్వనటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఉన్నాయా లేదా? మీరందరూ ఇబ్బందులు పడ్డారా లేదా? కానీ ఈరోజు మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచిగా ఆలోచించి, ఇంత నమ్మకం పెట్టుకుని ఓట్లేసినటువంటి ప్రజలకు మంచి చేయాలి, ప్రజల వద్దకే పరిపాలన తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మొదటిగా వాలంటీర్ వ్యవస్థను మీ దగ్గర తీసుకొచ్చారు. అలా అంటే పక్షపాతం లేకుండా, ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా ఈరోజు ఈ గ్రామ సెక్రటేరియట్ల ఉద్యోగాల్ని 126,000 మందికి 100 రోజుల్లోనే ఏదైనా ఉద్యోగాలు ఇవ్వాలి అంటే, ఏ ప్రభుత్వం అయినా వచ్చిన తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇదిగో నోటిఫికేషన్ ఇస్తున్నాం, అదిగో నోటిఫికేషన్ ఇస్తున్నామని చెప్పి తిప్పి తిప్పి ఎప్పుడుకో 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్ ముందు ఉద్యోగాలు ఇచ్చేవారు. కానీ ఈరోజు ఏ ప్రభుత్వం అయినా, ఈ దేశంలో ఏ ప్రభుత్వం అయినా వచ్చిన 100 రోజుల్లోనే 126,000 శాశ్వత ఉద్యోగాల్ని ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిందా? ఒక్కసారి మీరు ఆలోచిస్తారు. విజయనగరం మున్సిపాలిటీలో విలీన ప్రాంతమైన అయ్యన్నపేట గ్రామానికి చెందిన 45 సంవత్సరాల వయసు గల మండలి రవణమ్మ అనే మహిళ స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పురుగుల మందు త్రాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడటంతో పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలు అడ్డుకుని హుటాహుటిన 108 వాహనం ద్వారా మహారాజా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు పురుగుల మందు డబ్బా తన పక్కన లభ్యం కావటంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉండవచ్చని తెలిపారు. ఈమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆమె కుమారుడు మాట్లాడుతూ, తమ 6 నెలలకి మతి స్థిమితం లేక 6 నెలల నుండి ఇంటి నుండి బయటకు వెళ్లటం జరిగిందని, ఈమె కోసం కుటుంబ సభ్యులంతా గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. మా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఈ విషయాన్ని తెలియజేయటంతో ఉన్న ఫలంగా ఇక్కడకు రావటం జరిగిందని తెలిపారు. ఎంట్లో బాగాలేదు, అన్ని హాస్పిటల్ తిప్పుతున్నాయండి, మొత్తం లేకుండా తిరుగుతూ ఉంటుంది. ఎన్నో హాస్పిటల్ తిప్పమైనా ఈరోజు అది మేము చూడకుండా వస్తుంది.
అదే మేము చూడలేదు, తెల్లవారు ఏ టైంకి వచ్చింది చూడలేదు, ఇక నెదుగుతుంటే ఇలాగ తెలుస్తుంది. అదే ఇలాగ పాయిజన్ తాగిందని చెప్పి తెల్లవారి నుంచి నెదుతున్నాం మేము. మా సర్పంచ్ గారు చెప్పారు రావణమ్మ అని, మండలి రావణమ్మ. తగులేట్లేదు అమ్మగారు, నాకు తగులేట్లేదు. ఎక్కడ అన్ని హాస్పిటల్ తిప్పాను సార్, ఎక్కడ ప్రయోజనం. అదే ఫుడ్ తినకుండా చేసుకుంది, ఏ ఫుడ్ తినకుండా మందులు వాడ మందులు వేసేసుకుంటారు. ఏ ఫుడ్ ఎప్పుడు తినట్లేదు అసలు, తినడం మానేసింది 6 నెలలు 7 నెలల నుంచి పూర్తిగా తినడం మానేసి మందులు వేసుకుని ఎక్కడికి వెళ్ళా ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా తగ్గట్లేదు అని తగ్గలేదు ఎప్పుడు అంటూ. ఏ మందులు ఉన్నా తగ్గు అని మనసులో పెట్టుకుందండి. ఎప్పుడు ఎక్కడికైనా అమ్మ తీసుకెళ్తాను అన్నా, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి నాకు తగ్గదు అంటుంది. 40 అదే 40 సంవత్సరాల ఆడావిడ వచ్చారు, ఏం తాగారో తెలియదండి. ఆమె దగ్గర ఉన్న బాటిల్లో అయితే పురుగుల మందు ఉంది, క్లోరోరెస్పాజన్. పేరంటే పేషెంట్ కండిషన్ చాలా, అంటే వచ్చే టైంకి స్పృహ లేదు, పిలుస్తుంటే పలుకుతున్నారు, ఏ ఊరు ఏం తెలియదు, 108 ఆయన తీసుకుని వచ్చారు. పోలీసులు అయితే అయ్యన పేరు జన్సన్ అని చెప్పారండి. ఇంకా ఆమె కండిషన్ బాగోలేదు కాబట్టి ప్రజెంట్ అయితే రాసుకోలేదు, రాసుకుంటారు, ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు కండిషన్ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులేగా పూర్తి చేయడంలో నగరపాలక సంస్థ పరిధిలోని గల కాంట్రాక్టర్లందరూ కూడా సహకరించాలని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం హరిజవహర్లాల్ కోరారు. పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్లు శ్రద్ధ చూపి తగిన పురోగతి చూపిస్తే వారికి బిల్లుల చెల్లింపులో ఎలాంటి నిధుల సమస్య లేకుండా చూసే బాధ్యత తమదని చెప్పారు. నగరపాలక సంస్థ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లతో ఈరోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ ప్రత్యేకాధికారిగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్, స్థానిక శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, కమిషనర్ వర్మ, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ద్వారా కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్, ఎమ్మెల్యే తెలుసుకున్నారు. వారు తెలిపిన సమస్యలపై స్పందించి వాటిని పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు. నిధుల సమస్య గురించి ప్రస్తావిస్తూ మున్సిపల్ మంత్రి మన జిల్లా వారే అయినందున నిధుల సమస్య తలెత్తబోదని అన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా మున్సిపల్ పనులకు నిధులు విడుదల చేస్తారని కమిషనర్ చెప్పినందున పనులు పూర్తి చేయడంపై కాంట్రాక్టర్లు దృష్టి సారించాలన్నారు. కాంట్రాక్టర్లంతా స్థానికులే అయినందున ఈ ప్రాంతంపై, నగరంపై అభిమానంతో పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు. నగరంలో చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందువల్ల ఎలాంటి సందేహాలకు తావు లేకుండా తాము చేపట్టిన పనులను కాంట్రాక్టర్లు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వచ్చే 10 రోజుల్లో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు తరలివస్తారని, వారికి సౌకర్యార్థం పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. రోడ్లపైన గుంతలు లేకుండా వాటిని పూడ్చాలని సూచించారు. ఫైళ్లు పెండింగ్లో ఉంటున్నాయన్న ఫిర్యాదుపై స్పందిస్తూ తన వద్ద ఏ ఫైలు కూడా 24 గంటల్లోపే పరిష్కారం అవుతుందని, తన వద్ద ఫైలు పరిష్కారంలో 24 గంటలకు మించి జాప్యం జరిగితే 1 నెల జీతం ఇస్తానని స్పష్టం చేశారు. ఫైళ్ల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా తగిన చర్యలు చేపడతామన్నారు. నగరంలో పనులు నిర్వహించేందుకు వీలుగా ఇసుక సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అనుమతులను కూడా మంజూరు చేస్తామని, శ్రీకాకుళం నుంచి కూడా ఇసుకను రప్పించి అందిస్తామన్నారు. రోడ్డు పనుల్లో భాగంగా ఆక్రమణల తొలగింపులో ఇబ్బందులు ఏమైనా ఉంటే శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామికి సహకారం తీసుకుని వాటిని పరిష్కరిస్తామని అన్నారు. మున్సిపాలిటీలో కాంట్రాక్టర్లు డిపాజిట్లను వెంటనే తిరిగి చెల్లించేలా చర్యలు చేపడతామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పనుల నిర్వహణలో ఇంజనీరింగ్ సిబ్బంది అలసత్వం వహిస్తున్నారని పేర్కొంటూ వారి తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు పూర్తి చేసేందుకు అదనపు సిబ్బంది అవసరమైతే తమకు తెలియజేయాలని అన్నారు. అవినీతికి పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సహించేది లేదని స్పష్టం చేశారు. మీరు పనులు చేయండి, మీకు ఎప్పటికప్పుడు బిల్లులు పాస్ చేస్తాను. కానీ గతంలో ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఈ మున్సిపాలిటీకి రాకముందు జరిగిన మీ ఇబ్బందులు కూడా తీరుస్తానని చెప్పడం నిజంగా సంతోషకరం కారణమని
గతంలో జరిగింది గతంలో జరిగిందన్న ఆరోపణ పక్కన పెట్టి ఇప్పుడు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ మేము కానీ చెప్పిన మాటల్ని పరిగణలోకి తీసుకొని పనులు చేయండి. నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది, పనులు చేసే బాధ్యత మీదనే చెబుతూ మీరు అందరం కూడా సంతోషంగా ఉంటేనే మేము కూడా సంతోషంగా ఉంటాం. ఇందాక మీరు చెప్పినట్లు ఈ విజయనగర పట్టణం మాది అని ఏంటంటే విజయనగర ప్రజల సుఖ సంతోషాలు కావాలనుకున్న సమయంలో మీ అందరూ కూడా విజయనగర ప్రజల కింద వస్తారు కాబట్టి మీ తాలూకా బాధ్యతలు కూడా మేము స్వీకరిస్తామని చెప్తున్నాం. అది అయినా కానీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ఇట్ ఈస్ ఐఎమ్ ఓపెనింగ్, మీరు ఏదైతే ఇబ్బందులు చెప్పారో అవన్నీ అడ్రస్ చేస్తాం. అవి అడ్రస్ చేసిన తర్వాత మిమ్మల్ని మీద అడగడానికి హక్కు ఉంటున్నాను. రేపు మీరు చేసే పని మీద, మీరు టైం లైన్ మీద పూర్తి చేశారా లేదా, డబ్బులు వచ్చినాయా లేదా, రికార్డింగ్ అయిందా లేదా అన్నది ఎవాల్యుయేషన్ అనేది ఎవ్రీ మిడ్ టర్మ్ ఎవాల్యుయేషన్ చేస్తాం. ఈ రకమైనటువంటి ఇబ్బందులు రానియం దాంట్లో మీరు డొక్కానే అవసరం లేదు. అలాగే రెండోది ఫైనాన్షియల్ మూమెంట్ అన్నది, డబ్బులు అమౌంట్ పడ్డం అన్నది, ఇవన్నీ కూడా యూనో ఇట్ కమ్స్ ఆటోమేటికలీ సైమల్టేనియస్గా వస్తూ ఉండాలి పని జరిగేటటువంటి. ఈ వీళ్ళు పెట్టుకుని ఇంజనీరింగ్ విభాగము కంప్లీట్గా దాన్ని యూనో వైబ్రేట్ చేస్తాను, దాన్ని చేసి అది పని చేస్తారంటేనే వాళ్ళు ఉంటారు ఇక్కడ. పని తప్పుకొని తిరిగే వాళ్ళు, రికార్డింగ్ అయినా చూస్తాం పోనే వాళ్ళు, మరి ఇర్రెస్పాన్సిబుల్ గా పనిచేసే వాళ్ళు ఒక్క క్షణం కూడా ఉండే అవకాశం ఉన్నది నవ్వు అనమాట. మీకు నేను అహమిస్తున్నాను. కావాలంటే మేము పోవడానికి సిద్ధపడతాం, కానీ వర్కులు మాత్రం ఈ విజయనగరంలో జరగాల్సినటువంటి అంత పెద్ద ఆయన హామీ ఇచ్చి వచ్చి ఆయన మాట మీద రెస్పెక్ట్ లేకపోతే వీళ్ళు ఇక్కడ పనిచేయడానికి అవకాశమే లేదు. పనిచేసే అర్హత అంతకంటే లేదు. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ నుంచి రిప్రజెంటేటివ్ గా ఎలక్ట్ చేసుకొని వాళ్ళ మీద ఎంతో నమ్మకంతో ఇవి జరుగుతాయి అని చెప్పినటువంటి సందర్భాలు. ఇక్కడ ఉండి వీళ్ళు పని చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళని సహించే ప్రశ్న అనేది రానే రాదు. మీకు చెప్తున్నాను, డిపాజిట్స్ అనేవి ఇప్పుడు ఏదైతే చెప్పారో విత్ ఇన్ 2 డేస్ లో రిలీజ్ కాకపోతే ఆ కన్సర్న్ వాళ్ళని సరెండర్ చేసి స్పెషల్ ఆఫీసర్ గా లేని రోజునే నేను ఇక్కడ ఉండేటటువంటి ఎంఈఓని, పనికి మాని ఎంఈఓని పంపించి పడేశాను. ఇప్పటి వరకు కూడా పోస్టింగ్ దొరికే పరిస్థితి లేదు. కలెక్టర్ గా రిజర్వర్ లా దగ్గర నుంచి సరెండర్ అయినారు అంటే వాళ్ళు జీవితంలో ఎక్కడా పనికి రాదు అనేటటువంటి స్టాంప్ పడుతుంది వాళ్ళకి. అంత మనిషి దగ్గర, అంత అనుకూలమైన మనిషి దగ్గర ఈయన పనికి రాడు, ఈయన సరెండర్ అయినాడు అంటే, నేను చెప్తున్నాను నా అనుభవంతో, ఇక్కడ నుంచి నేను సరెండర్ చేశానంటే వాళ్ళకి పోస్టింగ్ దొరికే పరిస్థితి ఉండదు. దిస్ ఈజ్ నిజం. ఇది మాత్రం గ్రహించాలి. ఈ ఇంజనీరింగ్ వింగ్ లో ఈ రకమైనటువంటి యూనో స్తబ్దత ఉండడానికి అవకాశం లేదు. ఉత్తరాంధ్ర ఎల్వేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ రాజకుమారి అన్నారు. బందోబస్తులో భాగంగా విజయనగరంలో హుకుంపేట నుండి మూలాంతర్లు కోట జంక్షన్ వరకు ఆమె పరిశీలించారు. ఇండోమెంట్ రెవెన్యూ అధికారులతో చర్చించి ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. సిరిమాను తిరిగే ప్రాంతం, సిరిమాను చూసేందుకు అలాగే అమ్మవారి దర్శనంకు వచ్చే భక్తులకు దర్శనార్థం క్యూ లైన్స్, విఐపీ కూర్చునే ప్రాంతాలను పరిశీలించి సంబంధిత ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. అదేవిధంగా జిల్లా నలుమూలల నుంచి వాహనాలను పార్కింగ్, ట్రాఫిక్ మళ్లింపుపై కూలంకుషంగా చర్చించారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే వృద్ధులు, వికలాంగులకు దర్శనం చేయించుకునేందుకు ప్రత్యేకంగా పోలీస్ సేవాదారులను కొనసాగిస్తామని తెలిపారు. బారికేడ్స్ నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చే వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఆలయం వద్ద ఉన్న పోలీస్ సేవాదారుల ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్నారు. ఎస్పీ రాజకుమారితో పాటు విజయనగరం డివిజన్ డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ మోహన్ రావు, ఓఎస్డి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తారీఖున జరగబోయే సిరిమానోత్సవం సందర్భంగా హుక్కుంపేట నుంచి పైడితల్లమ్మవారి గుడి వరకు కూడా ఎన్నెన్ని దారులు ఉన్నాయి, ఏ ఏ దారుల్లో భక్తులు వస్తారు, వాళ్ళని ఏ విధంగా ఫెసిలిటేట్ చేయాలి,
ఒకవేళ క్రౌడ్ ఎక్కువైతే కనుక వాళ్ళని ఎక్కడెక్కడ ఆపుకోవాలి, హోల్డింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి ఈరోజు మొత్తం టెంపుల్ దగ్గర నుంచి ఫోర్ట్ జంక్షను, అదేవిధంగా క్లాక్ టవర్ వరకు, ఇటువైపు మాస్క్ రోడ్డు వరకు ఈ జంక్షన్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఈ జంక్షన్స్లో ఇంతకుముందు ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, అవి ఈసారి రాకుండా ఏ విధంగా చేయాలి అనేది, అదేవిధంగా క్యూ లైన్స్ దర్శనానికి, అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్యూ లైన్స్ ఎలా రన్ అవుతాయి, టెంపుల్ లోపల అంతరాలయంలో ఎంతమందిని అకామిడేట్ చేయొచ్చు, వాళ్ళని త్వరగా అక్కడి నుంచి మళ్ళీ ఎగ్జిట్లోకి ఎలా తీసుకోవాలి, ఎగ్జిట్లోంచి వచ్చిన వాళ్ళంతా ఎలా వెళ్ళిపోతారు, ప్రసాదాల కౌంటర్లు ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా ఈరోజు తిరిగి చూడడం జరిగింది. ఇవే కాకుండా ఒక 12 పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో డైవర్షన్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, ఇవన్నీ కూడా ముందుగానే పబ్లిక్కి మీడియా ద్వారానే తెలియచేయాలని చెప్పేసి ముందుగానే ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాము. సో డైవర్షన్ పాయింట్స్, తర్వాత పార్కింగ్ ప్లేసెస్, వీటన్నిటిని కూడా సందర్శించడం జరిగింది. మరి సిరిమానోత్సవానికి ఎటువంటి అవాంతరాలు లేకుండా, అలాగే పబ్లిక్ డివోటీస్ ఎవరైతే మరి దూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారో వారికి చక్కటి దర్శనం అయ్యే విధంగా, అదేవిధంగా సిరిమానోత్సవం కూడా అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా తిలకించే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఎటువంటి సెక్యూరిటీ లోపం లేకుండా విఐపీస్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి పగడ్బందీ బందోబస్తు చర్యలు తీసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్లేసెస్ ఉన్నాయి, అవి ఆల్రెడీ ప్రెస్లో మేము ఇస్తాము. రాజీవ్ స్టేడియము, అయోధ్య మైదానము, తర్వాత ఇంకా వేరియస్ ప్లేసెస్ ఐడెంటిఫై చేశాము. అవన్నీ కూడా ఆల్రెడీ మేము ముందుగానే పబ్లిష్ చేసేయడం జరుగుతుంది. సో ఫోర్ రోడ్స్లో నుంచి ఎటువైపు నుంచి వచ్చినా కానీ వాళ్ళు అనుకూలంగా అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి వీలుగా ముందుగానే మేము చెప్పడం జరుగుతుంది. ఈసారి కూడా యథావిధిగా పోలీస్ సేవాదళ్ళని పెట్టడం జరుగుతుంది. పోలీస్ సేవాదళ్ళు వయోవృద్ధులకి, అదేవిధంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి, అంతేకాకుండా ఫీడింగ్ మదర్స్ కానీ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళని ఫెసిలిటేట్ చేయడానికి పోలీస్ సేవాదళ్ళని పెట్టడం జరుగుతుంది. అలాగే వాహనాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఎవరైనా ఎస్పెషల్లీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైనా నడవలేని వాళ్ళు ఇలా ఉంటే కనుక వాళ్ళని కూడా దర్శనానికి ఫెసిలిటేట్ చేయడానికి, సిరిమానోత్సవం చూడడానికి కూడా ఈ వాహనాల్లో వాళ్ళని ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం కాబోయే రైతు భరోసా కార్యక్రమానికి తహసీల్దారులంతా సన్నద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులకు అందజేసేందుకు రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం, గతంలో తహసీల్దారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. జిల్లాలో రైతు భరోసా పథకం నత్తనడకన సాగుతుందని పలువురు తహసీల్దారులపై జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై వారం రోజుల క్రితం వీడియో కాన్ఫరెన్స్ను కూడా నిర్వహించడం జరిగిందని, తహసీల్దారులకు చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఈ విషయం వ్యవసాయ శాఖకు సంబంధించి మాకేం సంబంధం లేదన్నట్లు కొంతమంది తహసీల్దారులు వ్యవహరించడం భావించలేదని అన్నారు. తక్షణమే ఈ రైతు భరోసా పథకానికి సహకరించి ఈ నెల 8వ తేదీన చివరి రోజు కావున తహసీల్దారులంతా అర్హత గల రైతుల జాబితాను కలెక్టరేట్ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఆశాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సర్టిఫికెట్ ఈ నెల 5వ తారీఖు లోపు మనము ఏదైతే డేటా ఉందో అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర అది అప్లోడ్ చేసి 6-7 తారీఖుల్లో గ్రామ సచివాలయంలో హ్యాంగ్ చేసిన తర్వాత 8th నాడు కలెక్టర్ సైన్తో మన గవర్నమెంట్కి పంపించాల్సిందండి. ఇంతవరకు మా వాళ్ళు గ్రామ సచివ వాలంటీర్స్ ద్వారా డేటా తీసుకున్నారు, ప్లస్ మన రెవెన్యూ శాఖలో ఉన్న విఆర్ఓస్ ద్వారా కూడా కొంచెం ఏంటి ఏరియా ఇన్ఫర్మేషన్ అయితే మేము గ్యాదర్ చేస్తాము. మా దగ్గర మొత్తం మా దగ్గర అయితే 6,47,000 ఖాతాలు ఉన్నాయండి. ఇంతవరకు మేము ఓన్లీ 56,000 మాత్రమే మనం అప్లోడ్ చేసాము. నిన్నటికి ఈ రోజు నుంచి అంటే 5th లో మనం చేయాలి కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న ఏదైతే అన్సీటెడ్ ఆధార్ కార్డుతో ఉన్న రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి, అంటే కొన్ని చెప్పలేనివి కూడా టెక్నాలజీ మీకు తెలుసుంటుంది, ఆ ఖాతాలన్నీ అవన్నీ మీరు విఆర్ఓస్తో పెట్టి మా ఎంపీ
సంబంధిస్తే మనం చాలా టెన్త్లో ఉన్నాము. యాక్చువల్గా అయితే కలెక్షన్ ఆఫ్ డేటాలో మన స్టేట్ సెకండ్ ఉన్నామండి. ఆ విషయంలో సార్ గారి మన కలెక్టర్ గారు, జేసీ గారు, జేసీ టూ గారు కూడా ప్రోత్సాహంతో మనం చేసాము. అదే స్పిరిట్తో ఇప్పుడు మీరు కూడా వచ్చారు కాబట్టి హ్యాండ్ టు హ్యాండ్ ఇంకా స్పీడ్గా ఉంటుంది. మనకు టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి 3 డేసే మనం చేయాల్సి ఉంది. మొత్తం మా దగ్గర ఉన్న 647,000 ఖాతాల్లో ఒక 30% అంటే 1.5 లక్షల వరకు కొంచెం మిస్ మ్యాచ్ కానీ మ్యూటేషన్స్ కానీ అలాంటివి ఉన్నాయండి. అది మీ విఆర్ఓ సహకారంతో మా ఎంపీఓస్ మీ దగ్గరికి వస్తారు. లేదా ఇద్దరు కలిపి కూర్చుని ఒక కామన్ ప్లేస్లో కూర్చున్నా కూడా ఈ 3 డేస్ అంటే టైం చూసుకోకుండా ఈవినింగ్ నిన్న మా వాళ్ళు 11 వరకు చేశారండి. అంటే మీరు కూడా కొంచెం ప్రోత్సాహిస్తే మన తొందరగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడైతే మనకు మిస్ మ్యాచ్ వచ్చిందో ఆ డీటెయిల్స్ కూడా మనకు వచ్చి ఉన్నాయి, ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. తహసీల్దార్స్ నిన్న కొంతమంది మాకు వచ్చిందని చెప్పి కూడా మనకు మెసేజ్లు పెట్టారు. వచ్చే పెట్టారు లేరా? వచ్చి ఉంది. సో వచ్చినటువంటి దాన్ని విఆర్ఓ ప్లస్ ఎంఏఓ ఇద్దరు కూర్చొని తహసీల్దార్ ఆఫీస్లోనే కూర్చొని ఆ తహసీల్దార్ ఆఫీస్లో ఏవైతే మిస్ మ్యాచ్ అయి ఉన్నాయో వాటిని మనకు రెవెన్యూ రికార్డు కూడా పెరిగిపోతుంది దీనివల్ల. సో ఆధార్ నెంబర్ను ఇక్కడ మన వెబ్లాండ్లో సీట్ చేసుకోవడం, తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని రెక్టిఫై చేయడం, అది చేసుకుంటూ వెళ్ళడం, దీనికి ఇంకొక 2 మినిట్స్ ఎక్కువ పడుతుంది. మనకి ఇటువంటి కేసెస్ అరౌండ్ 70 to 80,000 దాకా ఉన్నాయి. ఈ 70-80,000 కేసెస్ మాత్రమే వీళ్ళు కూర్చొని చేయాల్సి ఉంది. మిగిలిన కేసెస్ అన్నీ కూడా అవుట్ ఆఫ్ 3 లక్షల చిల్లర మనకు టోటల్ చేయాల్సి ఉంటుంది. వాటిల్లో ఒక 60-70,000 పక్కకు పెట్టేస్తే మిగిలిన 2.5 లక్షలు మనం ఇమ్మీడియట్గా చేసేదానికి అవకాశం. దీనికి పీడీడిఆర్డిఏతోనూ అదేవిధంగా పీడీ డ్వామా వీళ్ళిద్దరితో కూడా వాళ్ళ కన్సర్న్ స్టాఫ్కు ఆల్రెడీ మెసేజ్లు కూడా పెట్టించున్నాం. ఆ సిస్టమ్స్ కూడా మీరు వాడుకోమని కూడా చెప్పాము. దాన్ని ఇమ్మీడియట్గా మీరు వాడుకోవాలా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఈ 2 డేస్లో మనం కంప్లీట్ చేయొచ్చు, పెద్ద కష్టమైన విషయం కాదు. మన వాళ్ళు బుర్ర పెట్టగలిగితే ఖచ్చితంగా మీరు అక్కడ మండల్ హెడ్ క్వార్టర్లో ఉండగలిగితే 100% మనం 5th లోపల చేయించగలుగుతాం. 5th కంప్లీట్ అయిన తర్వాత 6th మా లిస్ట్ అన్నింటినీ కూడా మనం డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. 2 డేస్ అక్కడ డిస్ప్లే చేసిన తర్వాత 8th కలెక్టర్ గారి సంతకంతో వెళ్లాల్సి ఉంటుంది. సో మీరు ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా, దేంట్లో ఇనెలిజిబుల్ పర్సన్స్ వచ్చినా లేదా ఎలిజిబుల్ పర్సన్స్ మిస్ అయినా మీరే రెస్పాన్సిబుల్ గుర్తుపెట్టుకోండి. బోత్ ఎంఏఓ అండ్ తహసీల్దార్ మీరే రెస్పాన్సిబుల్ అవుతారు. మీకు పదే పదే చెప్తున్నాం మేము, మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు. ఇది సీఎం లెవెల్లో కలెక్టర్లకు రివ్యూ జరుగుతుంది ఎవ్రీ వీక్ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, దీనికోసం మిగిలినవన్నీ కూడా స్టాప్ చేయమన్నా. ఇప్పటికి కూడా మీరు కదలిక లేకపోతే మాత్రం ఇబ్బందులు పడతారు. ప్రభుత్వాలు పాలకులు మారినా ఈ గిరిపుత్రుల తలరాతలు మాత్రం మారటం లేదు. ఎన్నికల ముందు హంగు ఆర్భాటంతో వచ్చి మేము గెలిస్తే గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించి గ్రామ గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పిన మాటలు ఎన్నికల హామీలుగానే మిగులుతున్నాయి. ఇది ఎక్కడో ఏ మారుమూల గిరిజన ప్రాంతం అనుకుంటే పొరపాటే. విజయనగరం పట్టణానికి సమీపాన పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన తాటిపూడి జలాశయంకు ఆనుకుని ఉన్న గిరిజన గ్రామమైన డీకేపర్తి పరిస్థితి. ఈ గ్రామం తాటిపూడి జలాశయం అవతల ఉన్న గ్రామం కావటంతో నేటికీ కూడా రహదారి లేక గిరిజనులు మైదాన ప్రాంతంకి రావాలంటే తెప్పలు తప్పటం లేదు. ఏ అవసరం వచ్చినా ఆవల నుంచి ఈవలకు నీటిలో మునుగుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి వరద నీరు ప్రవాహాన్ని దాటి రావాల్సిందే. ఒకవేళ జలాశయంలో నీరు ఉధృతమైతే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి బోట్లపై రావాల్సిందే. ఇది పగటిపూట విషయం. ఒకవేళ రాత్రి వేళల్లో ఎటువంటి ఆపద వచ్చినా ఊరు దాటి బయటికి రాలేని దీనస్థితి. ముక్కుతూ మునుగుతూ తెల్లవారే వరకు మంచాన్ని పడి ఉండవలసిందే. అదృష్టం బాగుంటే ఉదయం బోటుపై వైద్యంకు రావటం, లేదంటే అనంతలోకానికి వెళ్ళిపోవలసిందే. ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి డీకేపర్తి వాసులకు రహదారి నిర్మాణం చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. పార్వతీపురం నుంచి కూనేరు వరకు అంతరాష్ట్ర రహదారి ప్రమాదాలను పొంచి ఉండటంతో స్థానికులు తమ ఆవేదనను గత కొద్ది రోజులుగా వెళ్లబుచ్చుతున్నారు.
అధికారులు స్పందించకపోవడంతో వినూత్న నిరసనలకు దిగుతున్నారు. ఏదైనా సమస్య ఉంటే ధర్నా రాస్తా రోకో చేసి తమ నిరసనను తెలియజేయటం పరిపాటే. అయితే అధికారి యంత్రాంగం ఎన్ని మార్లు ఫిర్యాదులు వినత పత్రాలు ఇచ్చినా స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి చెందిన స్థానికులు తమ నిరసనను బాణిని మార్చారు. నిన్న అస్తవ్యస్తంగా గుంటలమయంగా ప్రమాదకరంగా ఉన్న రహదారిపై బస్సులో ఆటోలో ప్రయాణించే కన్నా గాడిద మీద ప్రయాణించడమే మిన్నా అని గాడిదతో వినూత్న నిరసన చేసిన స్థానికులు ఈరోజు రహదారి గుంతలలో వర్షపు నీరు నిల్వ ఉండటంతో ఆ గుంతలలోనే గేదెలను కడుగుతూ ఆ గుంతలలోనే స్నానం చేస్తూ అధికారులకు మేల్కొనేలా వినూత్న నిరసన చేపట్టారు. జాతీయ రహదారులు రహదారులా కాకుండా చెరువులు తలపిస్తున్నాయని అందుకు అధికారుల్లో చలనం రావాలని ఈ వినూత్న నిరసన చేపట్టామని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి రహదారి నిర్మాణం చేపట్టకపోతే నిరసనను ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు. అందుకని అధికారులు వెంటనే స్పందించి ఇమీడియట్ గా పార్వతీపురం నుండి కూనేరు వరకు రోడ్డు మరమ్మతులతో పాటు పూర్తి అయిన పరిష్కారం చేయాలని చంద్రమ కోరుతున్నా. గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రభుత్వం కానీ ఈ అధికారులకు కానీ కనీసం సీఎం కుట్టినట్టు కలలేదు. రోజు ప్రతిరోజు 4-5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అయిపోతే సంబంధిత పోలీసులు నిద్ర లేకుండా ఈ గ్రామీణ పిల్లలు నిద్ర లేకుండా వాళ్ళకందరికీ సాయం చేయడానికి వెళ్తే అధికారులు ఏసీలో పడుకుంటున్నారు. ఇది చాలా నిర్లక్ష్యమైన వైఖరి అని చెప్పి తెలియజేస్తున్నాం. పుష్పశీవేణి గారు డిప్యూటీ సీఎం గారు 44 లక్షలు ప్రకటించాం. మీరు ఆనందంగా ఉండండి, ఆనందంగా ప్రయాణం చేసి 4 రోజులు అయితే ఆ 44 లక్షల రూపాయలు ఏమయ్యావి ఎందుకు ఎంక దాడుతున్నారు? అవి హైదరాబాద్ నుండి ఢిల్లీ నుండి అక్కడి నుండి రావాలి అనుమతులు. అనుమతులు సంబంధం లేదు, మీరు చచ్చిపోతుంది అనుమతులు అంటే ఆరంభించే నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. అనుమతులు రావాలట అంటే మనం చచ్చిపోతుంది అనుమతులు వస్తాయా? వెంటనే డిప్యూటీ సీఎం గారు స్పందించాలి. ఆ 40 లక్షలు విడుదల చేసి ప్రత్యేకంగా మరమ్మతుల పనులు చేపట్టాలి. అప్పుడు దాకా ఈ ధర్నా కార్యక్రమం కొనసాగిస్తాం. ఈ స్విమ్మింగ్ పూల్ కాదు, చెరువు కాదు, అంతర్జాతీయ రహదారి. నాలుగు నెలలు గడుస్తున్నా నేటి వరకు కూడా భవన నిర్మాణ రంగ కార్మికులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని జిల్లా సిఐటియు ప్రధాన కార్యదర్శి టీవీ రమణ తెలిపారు. ఈరోజు భవన నిర్మాణ రంగ కార్మికులు ఇసుక కొరకు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేసేందుకు భవన నిర్మాణ రంగ కార్మికులతో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను వినూత్నంగా నిర్వహించారు. ప్రభుత్వ విధానాలకు భవన నిర్మాణ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారని నిరూపించేందుకు ఖాళీ ప్లేట్లతో తమ నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలల నుండి ఇసుక కొరత వలన 24 రంగాలకు సంబంధించి కార్మికులు రోడ్డున పడ్డారని ఆరోపించారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక వలసలు పోయే పరిస్థితి ఏర్పడుతుందని, దీనికి కారణం ప్రభుత్వాలేనని పెద్ద ఎత్తున ఆరోపించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో ట్రాక్టర్ 2,000 రూపాయలకు లభ్యమైతే నేడు అదే ట్రాక్టర్ ఇసుక 6,000 రూపాయలకు ఇస్తుందని, ఇలా అయితే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇల్లు ఎలా కట్టుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం కలుగు చేసుకుని ఇసుక రీచ్లను పెంచాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఇసుక 150 రూపాయలకే ఇవ్వాలని, పనిలేని కాలానికి భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి శంకర్రావు, బోర్ల రమణ, పలువురు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోజు వరకు ఉన్న ఇసుక విధానాన్ని రద్దు చేస్తున్నాం, నూతన ఇసుక విధానాన్ని ప్రకటిస్తున్నామని చెప్పి ప్రకటించారు. 4 నెలల పాటు ఈ రాష్ట్రంలో ఇసుక విధానం లేదు. మొన్ను ఇసుక విధానం ప్రకటించిన తర్వాత టన్ను ఇసుక 350 రూపాయలు చేశారు. ఈరోజు విజయనగరం పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు పాత ఇసుక విధానం ఉండేటప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక 2,000 దొరికేది. ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక 6,000 దొరుకుతుంది. అంటే ఒక ట్రాక్టర్ దగ్గర 4,000 రూపాయలు అదనంగా భారం అవుతున్నది. అయినా ఇసుక దొరకడం లేదు. కాబట్టి ఈరోజు పనులు లేకుండా పోయినాయి భవన నిర్మాణ కార్మికులకి. భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకపోవడమే కాదు, సామాన్య ప్రజలు
మధ్య తరగతి ఉద్యోగులు ఇల్లు కట్టుకునే వాళ్ళు మధ్యలో ఇల్లు ఆగిపోయినాయి. నిర్మాణ పనులన్నీ ఎక్కడవక్కడ స్తంభించిపోయినాయి. ఫలితంగా 25 రకాల పనులు చేసే భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న 100,000 మంది కార్మిక కుటుంబాలకి విజయనగరం జిల్లాలో పని లేకుండా పోయింది. కార్మికుల పనుల కోసం ఇతర ప్రాంతాలకి వలసెళ్లాల్సిన పరిస్థితి దాపరించింది. వలసలను ఆపాలి, పనులు కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం వెంటనే స్పందించి ఇసుకను అందుబాటులోకి తేకపోతే, పనులు కల్పించకపోతే జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కాబోతున్నాం. అటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంపిక చేసిన జూనియర్ లైన్ మెన్లకు జిల్లాలో 3 డివిజన్ల వారీగా శిక్షణ కార్యక్రమంను విద్యుత్ శాఖ ఎస్సీ విష్ణు ప్రారంభించారు. జిల్లాలో ఎంపికైన 455 మంది జూనియర్ లైన్ మెన్లకు విద్యుత్ శాఖ డిఈ ఏడీఈ ఏఈలతో 2 రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో ఎంపికైన అభ్యర్థులకు లైన్ మెన్ విధులు విధానాలను తెలియజేసి విధుల పట్ల అంకిత భావంతో పనిచేసే విధంగా ఉండాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్సీ విష్ణు మాట్లాడుతూ అభ్యర్థులకు 2 ఏళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందని, ఈ సమయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తక్షణమే తొలగిస్తామని అన్నారు. గ్రామ సచివాలయం పరిధిలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా స్థానికంగా ఉంటూ చూసుకోవాల్సిన బాధ్యత జూనియర్ లైన్ మెన్లదేనని తెలిపారు. విధులలో ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు లైన్ మెన్కు ఏఈలకు సంప్రదించి సలహాలు తీసుకుని పనిచేయాలని అన్నారు. అలానే నవరత్నాలపై ప్రజలలో అవగాహన తీసుకురావాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డిఈ త్రినాథ్, ఏడీఈ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంటల్ ఆర్గనైజేషన్ సెటప్ అంటే ఏంటి, ఏపీఈపీడిసి అంటే ఏంటి, అందులో ఎవరెవరు ఉంటారు, ఎన్ని డివిజన్లు ఉంటాయి, మనం ఎక్కడ ఉంటాము, మన విధులు ఏంటి అనేది మనకి బ్రీఫ్గా తెలియాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పనిచేసినారు, ఆపరేషన్ ప్రొసీజర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ డ్యూటీస్, అసలు ఏ రకంగా మనం వర్క్ చేయాలి బ్రీఫ్ ఐడియా, తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ ఏమున్నాయి, డ్యూటీస్ ఏంటి, అవి ఎలా నిర్వహించాలనేది ఆల్రెడీ మనకి జాబ్ చార్ట్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. ఆ జాబ్ చార్ట్ గ్రామ సెక్రటేరియట్లో కొత్తగా నియమితులైన ఉద్యోగస్తులందరికీ జాబ్ చార్ట్ అనేది ఇచ్చారు. ఎల్సిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కూడా ఒక జాబ్ చార్ట్ ఇచ్చారు. అది మీకు ఆల్రెడీ నెట్లో పెట్టారు, డౌన్లోడ్ చేసుకుని గతంలో మీకు ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా చెప్పడం జరిగింది. ఫీ జాబ్ కాల్స్ కానీ, బ్రేక్ డౌన్స్ కానీ, నెక్స్ట్ రెవెన్యూ కలెక్షన్స్ కానీ చాలా జాగ్రత్తగా చూడాలి. మీకు ఇచ్చిన విధులను సక్రమంగా నిర్వర్తించకపోతే మేము ఎన్ని టైంలో టెర్మినేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎటువంటి ఆలస్యత్వం ప్రదర్శించకుండా మీ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించాలి. డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళతో అడిగి క్లారిఫై చేసుకోండి. అంతేకాని డౌట్స్ ఏమి మీలో ఉంచేసుకొని మీరేమో పని చేసేటప్పుడు చేయిస్తే చేయకూడదని మాత్రం మీరు ఆలోచించకూడదు. మీకు ఇచ్చే విధులను సక్రమంగా నిర్వర్తిస్తే మీకు 2 ఇయర్స్ అనేది పీరియడ్ ఇచ్చాము. 2 ఇయర్స్ తర్వాత మీరు సక్రమంగా పనిచేస్తే మీరు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎవరైనా సక్రమంగా చేయలేనా వాళ్ళని తొలగించడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ పనులను నిర్వర్తించాలి. అప్రకటిత విద్యుత్ కోతలతో పల్లెల్లో చీకట్లు అలుముకున్నాయి. రాత్రి వేళల్లో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిపివేయటంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా కరెంటు కోతలు అమలు చేయటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎక్కువ సమయం కోతలు విధించడం వల్ల ఇన్వర్టర్లు సైతం పనిచేయని పరిస్థితి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాలు జరిపే విద్యుత్ ఎక్స్చేంజ్లో మన రాష్ట్రంపై గత కొన్ని రోజులుగా నిషేధం అమలవుతోంది. దీంతో విద్యుత్ సంస్థలు విద్యుత్తును కొనుగోలు చేసే అవకాశం లేకుండా కేంద్రం తలుపులు మూసేసింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 629,281 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో కేటగిరీ 1 కింద 568,946 కనెక్షన్లు,
కేటగిరీ 2 కింద 50,335 కనెక్షన్లు ఉన్నాయి. 34,000 వ్యవసాయ పంప్ సెట్లలో కూడా కనెక్షన్లు ఉన్నవారు ఉన్నారు. 2,395 కనెక్షన్ల ద్వారా చిన్న పరిశ్రమలు ఉన్నాయి. దీంతో జిల్లాకు రోజుకు సుమారుగా 7.7 మిలియన్ల యూనిట్లు విద్యుత్ అవసరం కాగా ప్రస్తుతం 6.3 మిలియన్ యూనిట్లు సరఫరా అవుతుంది. ఈ సరఫరా కేటాయింపు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా విద్యుత్ కోతలు తీవ్రమై వినియోగదారులను ముప్పు తిప్పులు పెడుతున్నాయి. రాత్రిపూట విద్యుత్ కోతల వల్ల దోమల బెడదతో నరకయాత్రను అనుభవిస్తున్నారు. విద్యార్థులు చదువుకునే సమయంలో కరెంటు తీసేయటం ఇబ్బందిగా మారింది. ఆసుపత్రుల్లో రోగులు, పట్టణ ప్రాంత ప్రజలు విద్యుత్ కోతలతో నానా అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితి మరో 2 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పుకొస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధీనంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఎక్కువగా ఒడిశాలోని మహానది బొగ్గుగనుల నుంచి సరఫరా జరుగుతుంది. ప్రస్తుతం అక్కడి కార్మికుల ఆందోళనతో కొన్ని రోజులుగా సరఫరా నిలిచిపోవటం కూడా ఈ కోతలకు కారణమని చెబుతున్నారు. ప్రత్యామ్నాయంగా తెలంగాణలోని సింగరేణి బొగ్గుగనుల నుంచి రోజు కొన్ని రైలు ర్యాకుల ద్వారా బొగ్గు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా చాలటం లేదు. సాధారణంగా ప్రతి థర్మల్ కేంద్రంలో 7 రోజులకు సరిపోయే బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ముద్దునూరులోని రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్లో ఒకరోజుకు సరిపడే నిల్వలు కూడా లేవు. మిగిలిన చోట్ల ఇదే పరిస్థితి. విద్యుత్ సరఫరా పరిస్థితిని మెరుగుపరచడానికి తెలంగాణలోని ఎన్టీపీసీ కేంద్రాల నుంచి కొంత అదనంగా విద్యుత్తును తీసుకుంటున్న రోజులో 3-4 గంటల పాటు అనధికార కోతలు ఉండే పరిస్థితి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా విద్యుత్ సంస్థల కొనుగోలుకు అడ్డుపడుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రమైనట్లు సమాచారం. అయితే విద్యుత్ సమస్యలు మరో 2 రోజుల్లో పరిష్కారం అవుతాయని విద్యుత్ శాఖ ఎస్ఈ విష్ణు తెలిపారు. పవర్ కట్స్ అనేవి మనకి ఈ విండ్ పవర్ అనేది తగ్గడం మూలంగా ఈవినింగ్ లోడ్లో సడన్గా డ్రాప్ లోడు మన ఫ్రీక్వెన్సీ తగ్గడం వలన లోడు కట్ చేయవలసి వస్తుంది. ఆ లోడ్ కట్ చేయడం అనేది జనరల్గా ఈవినింగ్ పూట 6:30 to 8 గంటల వరకు రూరల్ ఫేడర్లో కట్ చేస్తున్నాము. అలాగే టౌన్లో కూడా 8:00 to 8:30 మధ్య నుంచి 10 గంటల వరకు 2 గంటలు ఎల్ఆర్ ఈఎల్ఆర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పవర్ కట్స్ అనేది ముఖ్యంగా జరగడానికి పోలు ఒకటి కొరతగా ఉన్నది. అలాగే మిగిలిన యూనిట్లు కూడా కృష్ణపట్నం ఇవన్నీ లైవ్లోకి రాకపోవడం మూలంగా కూడా ఈ పవర్ కట్ అనేది జరుగుతున్నది. ఈ పవర్ కట్ అనేది కొన్ని రోజుల్లో అంటే వితిన్ 1 వీక్లో స్టెబిలైజ్ అవడం జరుగుతుంది. స్టెబిలైజ్ అయిన తర్వాత ఈ పవర్ కట్స్ అనేది పూర్తిగా వెత్తివేయబడుతుంది. కాబట్టి ప్రజలు ఈ అసహకార్యానికి మాకు సహకరించాలని కోరుతున్నాము. ఇప్పుడు ఉండే సిస్టాన్ని బట్టి మాకు విండ్ ప్రెజర్ అనేది జనరల్గా 3000 మెగావాట్స్. ఆ 3000 మెగావాట్స్ అనేది ఈవినింగ్ పూట్లో ఒక్కో రోజు 500 మెగావాట్లు, ఒక్కో రోజు 800 మెగావాట్లు కూడా కొరత ఏర్పడుతున్నది. ఆ కొరత ఏర్పడడం మూలంగానే మనము అదర్ సోర్సెస్ లేక ఈ పవర్ కట్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. నేడు రేపు జిల్లా వ్యాప్తంగా తుఫాను సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని 34 మండలాల తహసీల్దారులు, మండల అభివృద్ధి అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ ఆదేశాలను జారీ చేశారు. ఈ విషయమై ఈరోజు కలెక్టర్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా పోస్పాటిరేగ భోగాపురం డెంకాడ మండలాల తహసీల్దారులతో రాబోయే తుఫాను కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలియజేయాలని అన్నారు. వారికి ఏ విధమైన నా సహాయ సహకారాలు కావాల్సినా చెప్పాలని కోరారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేదని, అందుకు తీర ప్రాంత ప్రజలతో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులకు, భోగాపురం పూసపాటిరేగ తహసీల్దారులకు వేటకు వెళ్ళవద్దని ముందుగా తెలియజేయాలని అన్నారు. ఒకవేళ వెళ్ళిన వారిని వెనక్కు మరలిపోవాలని సంబంధిత సమాచార శాఖ ద్వారా వారికి సమాచారాన్ని అందజేయాలన్నారు. ఈ తుఫాను ప్రాంతానికి సంబంధిత తహసీల్దారులకు గంట్యాడ, బొండపల్లి, గజపతి నగరం తహసీల్దారులు వారికి పనిలో సహకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటరమణారెడ్డి,
34 మండలాల తహసీల్దారులు పాల్గొన్నారు. బర్డ్స్ కానీ మిస్సింగ్ బర్డ్స్ ఉన్నట్టు అదర్ టూ డిస్ట్రిక్ట్స్ టూ అటు శ్రీకాకుళం కానీ ఇటు విశాఖపట్నం కానీ మనం అంతా కాంటాక్ట్ ఇంక్లూడింగ్ ఒరిస్సా కూడా లాస్ట్ టైం మనం కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి మనం అక్కడ ఏదైతే బోట్ క్యాప్చర్ చేయడో బాడీస్ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది సార్. ఇన్ దట్ వే ఎవ్రీ ఆస్పెక్ట్ వీఆర్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ గేట్ అప్ సార్ అండ్ వీఆర్ రెడీ టు ప్లేస్ ఎనీ విచ్. థ్యాంక్ యూ సార్. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి జిల్లాలో ఏం అవసరాలు ఉన్నా వీళ్ళు ఎంతమంది తహసీల్దార్స్కి చాలా వర్క్ లోడ్ ఎక్కువ అవుతుంది. ఇలాంటి మిటిగేషన్ వర్క్స్ వాళ్ళు కూడా ప్రాంప్ట్గా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. సో ఇప్పుడు సైక్లోన్ సంబంధించినటువంటి అయిన తర్వాత ఒక విజయనగరం పట్టణం ఇండోర్ స్టేడియంలో నూతనంగా 4.98 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సింథటిక్ కోర్టులో నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించేందుకు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఈ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీలకు సుమారు 300 మంది వరకు పాల్గొనే అవకాశం ఉండటంతో క్రీడాకారులకు వసతి భోజన సదుపాయాలను ఏర్పాట్లు చేశారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన బాల బాలికలను ఎంపిక చేసి వారిలో 8 మందిని జాతీయ బ్యాడ్మింటన్ పోటీలకు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ పంపిస్తుందని విజయనగరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి కుసుమ బచ్చన్ తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నారని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలను క్రీడాకారులు, క్రీడాభిమానులు వచ్చి తిలకించి క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ యొక్క ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ అండర్ 13 ఇయర్స్ తాలూకా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 3వ తారీఖున ఈ రోజున క్వాలిఫైయింగ్ గ్రౌండ్స్తో ప్రారంభమైంది. మరి ఈ రోజున క్వాలిఫైయింగ్ గ్రౌండ్స్కి సుమారుగా 110 మంది బాలబాలికలు క్రీడాకారులు 13 జిల్లాలు మరి అమరావతి అనేటువంటి హెడ్ క్వార్టర్ నుంచి పార్టిసిపేట్ చేయడం జరిగింది. రేపు 4వ తారీఖున ఉదయం ప్రారంభోత్సవం జరిగిన తర్వాత మెయిన్ డ్రాస్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అంతా కూడా సుమారుగా మెయిన్ డ్రాకు వచ్చినటువంటి 100 మంది ఈరోజు క్వాలిఫై అయినటువంటి మెంబర్లు కలిపి సుమారుగా 150 మంది వరకు కూడాను రేపటి నుంచి మెయిన్ డ్రాలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. మరి ఈ టోర్నమెంట్లో సుమారుగా మొత్తం క్రీడాకారులు ఈ రోజున మరియు అదేవిధంగా 4, 5వ తారీఖుల్లో పార్టిసిపేట్ చేయవలసినటువంటి క్రీడాకారులంతా కూడా సుమారుగా ఒక 250 మంది బాలబాలికలు వచ్చేటట్టు కనిపిస్తున్నారు. వీళ్ళలో 6వ తారీఖున బహుమతి ప్రదానోత్సవం జరిగిపోయిన తర్వాత 8 మంది క్రీడాకారులని జాతీయ స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుంది. ఆ జాతీయ స్థాయి టోర్నమెంటు వచ్చే నెల 9వ తారీఖు నుంచి బీహార్లో బదల్పూర్లో టోర్నమెంట్ జరుగుతుంది. ఆ టోర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ తరఫున ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు పంపించడం జరుగుతుంది. వాసీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు చూద్దాం. కొమరాడు మండలం గంగరాయి వలసలో గ్రామ సచివాలయంను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, ప్రజల వద్దకు పాలన నేరుగా వెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. కలెక్టర్ సమక్షంలో హాట్గా సాగిరి కార్పొరేషన్ రివ్యూ, చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదని ఏకరువు పెట్టుకున్న కాంట్రాక్టర్లు. పైడి తెల్లమ్మ ఉత్సవాలు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసు యంత్రాంగం, చదురుగుడి నుంచి కోట వరకు పరిశీలన చేసిన ఎస్పీ రాజకుమారి. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.